ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వేటు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్లో ఇది వరకు ఈ చక్రాస్ ధ్యానం అన్న శీర్షికన మనకున్నటువంటి 6 చక్రాలను తెలుసుకోవడం జరిగింది. మరి వాటిని యాక్టివేట్ చేసుకునేందుకు సంకల్పాలతో కూడినటువంటి ధ్యానాన్ని మనం చేసుకున్నాం మిత్రులారా. మరి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం సహస్రార స్థితి అంటే సహస్రార చక్రం గురించి తెలుసుకుందాం. మరి సహస్రార చక్రంలో ఉన్నటువంటి బ్లాక్స్ రిలీజ్ చేసుకొని ఆ చక్రాన్ని మనం బ్యాలెన్స్ చేసుకొని అద్భుతమైన స్థితిలో మనం జీవించేందుకు ఈ ధ్యానాన్ని మనం వాడుకుందాం మిత్రులారా. మరి ధ్యానానికి మనం సిద్ధమవుదాం, హాయిగా కూర్చుందాం. స్థిర సుఖ ఆసనం. మీకు 1 గంట పాటు ఏ ఆసనం అయితే సుఖంగా ఉంటుందో ఆ ఆసనంలో కూర్చోవాలి. కుర్చీలో కూర్చోవచ్చు, నేల మీద కూర్చోవచ్చు, గోడకు ఆనుకొని కూర్చోవచ్చు. మీరు ఎలా కూర్చున్నా వేళ్లలో వేలు పెట్టుకోవాలి, కళ్ళు 2 మూసుకోవాలి. గాఢమైన శ్వాసను తీసుకుందాం, దాన్ని నెమ్మదిగా విడిచిపెడతాం. మరల గాఢమైన శ్వాసను తీసుకుందాం, మరల విడిచిపెడతాం. మరొక్కసారి గాఢమైన శ్వాసను తీసుకోండి, దాన్ని విడిచిపెట్టండి. ఇప్పుడు సహజమైన శ్వాసను గమనించండి మిత్రులారా. మీలోనికి బయటికి వస్తున్నటువంటి ఆ సహజమైన సున్నితమైన స్వాభావికమైన శ్వాసను మాత్రమే గమనించండి. ఆలోచనల వెంట పోరాదు, ఆలోచనలు వస్తూ ఉంటే వాటిని కట్ చేస్తూ మరి నెమ్మదిగా మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. శ్వాస మీద ధ్యాస. శ్వాసతో ఏకం.
ససేమీరా కళ్ళు తెరవరాదు. మీ శరీరం సంపూర్ణ విశ్రాంతితో ఉంది. మీలో మహాప్రశాంతత స్థితమవుతుంది. మనస్సులో ఏ ఆలోచనలు లేవు. నేను చెప్పే సంకల్పాలను చక్కగా వింటూ మీ ధ్యానాన్ని కొనసాగించండి మిత్రులారా. ఇప్పుడు ఇక్కడ ఈ క్షణం జరుగుతున్నటువంటి నాలో జరుగుతున్న ఈ ప్రక్రియని నేను అంగీకరిస్తున్నాను అని మనసులో అనుకోండి. మరి ఈ ధ్యానానికి మనతో పాటు కూర్చొని ధ్యానం చేసి వారి యొక్క చైతన్య శక్తిని మనలోకి నింపవలసిందిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారిని మహావతార్ బాబాజీని బుద్ధ భగవాను జీసస్ క్రైస్టు హిమాలయ యోగులను సదానంద యోగిని కర్మదేవతలను ఆర్కిట్యూరియన్ టీమ్ మెంబర్స్ని మన పూర్ణాత్మను మన జీవిత మార్గదర్శకులను ఆర్కేంజల్ జోఫియల్ను గీజా పిరమిడ్ చైతన్య శక్తిని అలాగే ఇంకా ఎవరైతే ఈ ధ్యానానికి సహకరించదలిచారో వారందరినీ మన మధ్యకు ఆహ్వానిస్తున్నాం మిత్రులారా. సహస్రార స్థితి లేదా సహస్రార చక్రము అన్నది మీ తలపైన బ్రహ్మరంధ్రము ఉన్న ప్రదేశంలో అంటే తల మధ్య భాగంలో ఉంటుంది. బ్రహ్మాండ లోకాల నుంచి మహాశక్తివంతమైన గోల్డెన్ లైట్ ఎనర్జీని మీ సహస్రార స్థితిలోకి ఆహ్వానించండి.
అలాగే సహస్రార స్థితికి సంబంధించిన క్రాప్ సర్కిల్స్ని ఆహ్వానించి ఈ ధ్యానం పూర్తయ్యేంత వరకు ఆ క్రాప్ సర్కిల్పై కూర్చొని ధ్యానం చేయాలి అని అనుకోండి మిత్రులారా. ఇలా సంకల్పించుకుందాం, నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి చేరాలి, నా ద్వారా ఈ ప్రపంచమంతా ధ్యానం ఆత్మజ్ఞానం అందాలి, అలాగే నా జీవితం ప్రశాంతంగా ఆనందంగా సాగుతూ నేను నా కుటుంబం ఈ ధ్యాన విశ్వానికి ఉపయోగపడాలి. ఇలా సంకల్పించుకుందాం, నా పూర్ణాత్మ సృష్టించిన ఆస్ట్రల్ సాల్ట్ పిరమిడ్ నా బ్రహ్మరంధ్రం మీద ఏర్పడి అక్కడ ఉన్న ప్రతిబంధకాలు అన్నీ విడుదలై నాలో ప్రతి అణువణువులో నా పూర్ణాత్మ యొక్క శక్తి జ్ఞానము స్థితితో నిండాలి. ఫ్రెండ్స్, మీ దృష్టి అంతా సహస్రార స్థితిలో నిలిపి చక్కగా ధ్యానం చేయండి. మీరు ఎంత ఎరుకుతో ఉంటారో అంతగా మీ సహస్రారం ఉత్తేజితమవుతూ ఉంటుంది.
మీ దృష్టిని మీ సహస్రారం దగ్గర ఉంచండి. ఇలా అనుకుందాం, ఈ శరీరం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు తీసుకున్న సరికాని ఆహారం, కలుషితమైన ఆహారం ద్వారా ఏర్పడిన సరికాని ఎనర్జీస్ నా శరీర అణువుల నుండి పూర్తిగా విడుదలవ్వాలి. ఇలా సంకల్పించుకున్నాం మిత్రులారా, సహస్రారంలో ఉన్న శక్తి ప్రతిబంధకాలు ఏ జన్మకి సంబంధించినవైనా, ఏ కారణం వల్ల ఏర్పడినవైనా, వాటికి సంబంధించిన జ్ఞానం నా పూర్ణాత్మ నుండి, ఆ విశ్వాత్మ నుండి ఈ ఆత్మకు, అలాగే ఈ దేహంలో ఉన్న ప్రతి అణువుకు అంది. నా సహస్రార చక్రంలో ఉన్న ప్రతిబంధకాలు పూర్తిగా విడుదలవ్వాలి. నా సహస్రారం పరిపూర్ణంగా శుద్ధి కాబడాలి.
ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, నా సహస్రారంలో నాలోని మిగిలిన 6 చక్రాల తాలూకు సరికాని ఎనర్జీస్, కర్మలు, భావాలు, ఆలోచన విధానాలు పూర్తిగా తొలగించబడి చక్రాలన్నీ నా సహస్రారంతో అనుసంధానం అవ్వాలి. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, ఈ ఆత్మ శరీరాలను తీసుకున్నది మొదలు ఎవరికైనా కష్టాన్ని, నష్టాన్ని, బాధని, భయాలను, దుఃఖాన్ని కలిగించి ఉన్నట్లయితే ఆత్మస్వరూపులందరూ ఇక్కడికి వచ్చి నాతో పాటు ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది నన్ను క్షమించి నా చైతన్యం నుంచి పూర్తిగా విడుదలై కాంతిగా మారి ధ్యానం చేసే జన్మలు తీసుకోవాలి.
ససేమీరా కళ్ళు తెరవరాదు. హాయిగా కూర్చున్నా. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మహోన్నతమైన మహా అద్భుతమైన స్థితికి మనం చేరుకుంటున్నాం మిత్రులారా. అదే సహస్రార స్థితి, అదే దైవత్వ స్థితి, అదే నిర్వికల్ప సమాధి స్థితి. హాయిగా కూర్చున్నాం. మన లోపల ఏం జరుగుతుందో గమనిద్దాం. దివ్యత్వపు ప్రేమ, దివ్యత్వపు కాంతి, దివ్యత్వపు శక్తిని సహస్రార స్థితిలోకి ఆహ్వానించండి. ఆ ఓంకార ప్రణవనాథాన్ని మీలోకి ఆహ్వానించండి.
నీ సహస్రారంలోని ఒక్కొక్క రేకు చక్కగా విచ్చుకుంటున్నట్లు ఊహించుకోండి మిత్రులారా. సహస్రారము 1000 రేకుల పుష్పము, ఒక్కొక్క రేకు ఇచ్చుకునే కొద్దీ మీలో అమోఘమైన శక్తి ప్రవాహము నిండుతూ ఉంది మిత్రులారా. ఫ్రెండ్స్, ఒక్కొక్క రేకు ఒక్కొక్క డైమెన్షన్కి అనుసంధానమై ఉంటుంది. బహుముఖ పరిధులలో అన్ని లోకాలతో మీ సహస్రారం అనుసంధానమై ఆయా లోకాలలో ఉన్న అపారమైన జ్ఞాన సంపదతో మీ సహస్రారం నిండాలి అనుకోండి. అలాగే ఈ ప్రక్రియకు అడ్డుపడుతున్న అన్ని పరిమితులు మీ నుండి విడుదలై అల్షియాన్ అగ్నిలో కాంతిగా మారాలి అనుకోండి.
బ్రహ్మర్షి పితామహ పద్రీజీ సోల్ స్టార్ చక్రాతో, మహావతార్ బాబాజీ సోల్ స్టార్ చక్రాతో, అలాగే కాంతిలోక వాసుల సోల్ స్టార్ చక్రాలతో అనుసంధానమై వారిలోని అపారమైన ప్రజ్ఞ, జ్ఞానం, వెలుగు, దివ్య సంపద నాలో పూర్తిగా నిండాలి అనుకోను. అన్ని రేకులు పూర్తిగా విప్పుకుంటున్నాయి మిత్రులారా. ఈ ప్రక్రియలో మీ తల భారంగా ఉండొచ్చు లేదా తేలికగా ఉండొచ్చు. హాయిగా గమనించడమే మీ పని. ఒక సాక్షీభూత స్థితిలో హాయిగా కూర్చోవడమే మీ పని. ససేమిరా కళ్ళు తెరవరాదు. ఫ్లవర్ ఆఫ్ లైట్ని ఆహ్వానించి సహస్రారమంతా నిండాలి అనుకోను. అలాగే ఏడు రంగులతో కూడిన ఇంద్రధనస్సులోని శక్తి అంతా మీ సహస్రారంలో నిండి మీ సహస్రారంలోని ప్రతి రేకు మహాశక్తివంతంగా కాంతివంతంగా
తయారవుతున్నాయి అని అనుకోండి మిత్రులారా. ఫ్రెండ్స్, మీ సహస్రారం నుండి ఎంతో కాంతి ఈ విశ్వమంతా ప్రసరించి భూమిపైనున్న ప్రతి ఒక్కరూ ధ్యానులుగా, శాకాహారులుగా, ఆత్మజ్ఞానులుగా మార్పు చెందాలి అని అనుకుందాం మిత్రులారా. మీ నుండి విడుదలవుతున్న ఆ కాంతి, మీ సహస్రానం నుండి విడుదలవుతున్న ఆ కాంతి దేదీప్యమానంగా భూమండలమంతా విస్తరిస్తున్నట్లు ఫీల్ అవ్వండి.
మీ లోపల మహాప్రశాంతత నెలకొని ఉంది. మహాశూన్యంలో మీరు ఇప్పుడు ఉన్నారు మిత్రులారా. ఆ మహాశూన్య స్థితిని మీరు ఫీల్ అవ్వండి. మహాశూన్యంతో మీరు అనుసంధానమై ఉన్నారు. అదే అసలైన ఆత్మస్థితి, అదే ధ్యానస్థితి, అది ఆనందస్థితి.
నిరామయ నిర్గుణ స్థితి, నిర్వికల్ప సమాధి స్థితి, దైవత్వ స్థితి. మహాశూన్యస్థితి, అంతా నేనే, నేనే అంతా. ససే మీరా కళ్ళు తెరవరాదు, ఆఖరి 3 నిమిషాలు.
ఫ్రెండ్స్, మీ రెండు చేతులు నెమ్మదిగా తీసి కళ్ళపైన ఉంచుకోండి. రిలాక్సేషన్ ఎనర్జీస్ని మనలోకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పటి వరకు సహకరించిన మన శరీరానికి, ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఫైవ్ 4 3 2 1 0. నెమ్మదిగా మీ రెండు చేతులు తీస్తూ మీ రెండు చేతులను మీ శరీరం అంతా ఒక్కసారి స్పృశించుకోండి. నెమ్మదిగా కళ్ళు తెరవాలి. మరి మిత్రులారా, ఇలాంటి అద్భుతమైన ధ్యానాల కోసం, అద్భుతమైన జ్ఞానం కోసం, మరిన్ని వీడియోల కోసం వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎంతోమందికి షేర్ చేసి వారిని కూడా ఆనందంగా ఉంచేందుకు మనం ప్రయత్నిద్దాం మిత్రులారా. థ్యాంక్ యూ.